సైబర్ నేరాల పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను హెచ్చరించారు ముఖ్యంగా డిజిటల్ అరెస్టు మోసంపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఆదివారం నాడు మన్ కీ బాత్ నూట పదిహేనవ ఎపిసోడ్లో దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని డిజిటల్ అరెస్టు మోసంపై ఆందోళన వ్యక్తం చేశారు ఒక వ్యక్తి పోలీస్ యూనిఫామ్ ధరించిన ఆడియో వీడియో క్లిప్ ని ప్లే చేశారు ఈ ఆడియో సమాచారం లేదా వినోదం కోసం కాదు డిజిటల్ అరెస్టుకు సంబంధించిందని చెప్పారు ఈ ఆడియోలో సంభాషణ నిందితుడు మోసగాడికి మధ్య జరుగుతుంది ఈ మోసగాళ్లు ఫోన్ కాల్స్ చేస్తారని కొన్నిసార్లు పోలీసులు సిబిఐ నార్కటిక్స్ అధికారులమంటూ మోసం చేస్తారని చెప్పారు ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు ముందుగా సైబర్ నేరగాళ్ల పర్సనల్ ఇన్ఫర్మేషన్ సేకరించి భయపెడతారని చెప్పారు పోలీస్ ఆఫీసర్ లేదా సిఐడి ఆఫీసర్ అని చెప్పి యూనిఫామ్ వేసుకుని వీడియో కాల్స్ చేసి బెదిరిస్తారని మోదీ అన్నారు మానసికంగా ఒత్తిడి చేసి భయపెట్టి డబ్బులు కాజేస్తారని చెప్పారు ఈ ముఠాలు ఎలా పనిచేస్తాయి డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ భద్రతకు సంబంధించి మూడు ముఖ్యమైన అంశాలను ప్రధాని వివరించారు డిజిటల్ భద్రతకు సంబంధించి స్టాఫ్ థింక్ టేక్ యాక్షన్ అనే మూడు అంశాలని తెలిపారు మోదీ ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు వెంటనే ఆపాలని భయపడకుండా ఉండాలని సూచించారు వీలైనంత వరకు వ్యక్తిగత సమాచారం ఎవరికి ఇవ్వద్దన్న ప్రధాని ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు తొందరపాటు చర్యలు తీసుకోవద్దన్నారు ఫేక్ కాల్స్ అని అనుమానం వచ్చినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోవాలని అవసరమైతే కాల్ రికార్డ్ చేయాలన్నారు ఏ ప్రభుత్వ సంస్థ కూడా ప్రజల్ని ఫోన్లో బెదిరించదని ప్రధాని చెప్పారు ఇలాంటి వీడియో కాల్పై విచారించదు లేదా డబ్బు డిమాండ్ చేయదని ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు ఏదో తప్పు జరుగుతుందని గమనించాలన్నారు సైబర్ క్రైమ్స్ కి సంబంధించి జాతీయ సైబర్ హెల్ప్ లైన్ వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయాలని ప్రధాని సూచించారు పోలీసులకు లేదా కుటుంబ సభ్యులకు చెప్పాలని తెలిపారు స్టాప్ థింక్ టేక్ యాక్షన్ మూడు దశల డిజిటల్ భద్రతకు రక్షణగా మారుతాయని ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో పంచుకున్నారు